కోవిడ్ కేసులు తగ్గుతున్న వేళ రాష్ట్రాలు సడలింపుల బాట పడుతున్నాయి. కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రేపటి నుంచి సరీ బేసి విధానంలో మార్కెట్లు తెరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. మెట్రో సర్వీసులను 50% ప్రయాణికులతో నడవనుంది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 50% సిబ్బందితో పనిచేసుకోవచ్చని తెలిపింది. మహారాష్ట్ర సైతం జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా రేపటి నుంచి 5 అంచెల అన్లాక్ ప్రక్రియలను అమలు చేయనుంది. పాజిటివిటీ రేటు 5% కంటే తక్కువ ఉండి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు 25% నిండి ఉంటే లాక్డౌన్ పూర్తిగా ఎత్తేస్తారు. 5% పాజిటివిటీ రేటు ఆసుపత్రుల్లో 25 నుంచి 40% ఆక్సిజన్ పడకలు నిండి ఉంటే సెక్షన్ 144 అమలు చేస్తారు. జూన్ 14 వరకు లాక్డౌన్ ఆంక్షలను పొడిగించిన తమిళనాడు సర్కార్ కేసులు ఎక్కువగా ఉన్న 11 జిల్లాలు మినహా మిగతా చోట్ల రేపటి నుంచి కొన్ని సడలింపులను ఇవ్వనుంది. ఉత్తరప్రదేశ్ సర్కారు బరేలీ, బులంద్ షహర్ జిల్లాల్లో రేపటి నుంచి ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇవ్వనుంది. కంటైన్మెంట్ జోన్ వెలుపల ఉన్న దుకాణాలు, మార్కెట్లను వారంలో 5 రోజుల పాటు తెరిచేందుకు అధికారులు అనుమతించారు. రాజస్థాన్లోనూ రేపటి నుంచి అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.